माजी मंत्रिवर्यलु राष्ट्र बीजेपी माजी अध्यक्षुलु जातीय कार्यवर्ग सभ्युलु श्री कन्ना लक्ष्मण गारु प्रधान कार्यदर्शि एमएलसी श्री माधव गारु राष्ट्र उपाध्यक्षुलु आदिनारायण रेड्डी गारु माजी मंत्रिवर्यलु अलाने एमएलसी श्री वकाटी नारायण रेड्डी गारु प्रधान कार्यदर्शुलु श्री सूर्यनारायण राजु गारु शिवनारायण गारु मोर्चाल యొక్క మైనారిటీ మోర్చా అధ్యక్షులు బాజీ గారు అలానే రాష్ట్ర కార్యదర్శులు అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ ప్యానలిస్టులు అందరు కూడా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా అధ్యక్షులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లేమితో సతమతమవుతున్న పరిస్థితుల్లో ఈవేళ రాష్ట్ర ప్రభుత్వంలో రెండో అంగం పరిపాలన పార్టీ అధికార యంత్రాంగం ఈ అధికార యంత్రాంగం అనేది ప్రజాస్వామ్యంలో రెండు కళ్ళు అంటే ప్రభుత్వం ఒక కన్ను అయితే రెండో అంగం మరొక కన్ను ఎన్జీఓస్ వీళ్ళని ఈ ప్రభుత్వం ఈవేళ రోడ్ల మీదకి తీసుకొచ్చింది భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా పెద్ద ఎత్తున అధికార వ్యవస్థని రోడ్ల మీదకి తీసుకురావడమే కాకుండా వాళ్ళ కౌంటర్ గా రోజు కూడా అధికార వ్యవస్థ ఏదైతే రాసిస్తుందో దాన్ని ప్రభుత్వం ప్రజెంట్ చేస్తుంది బడ్జెట్ దగ్గర నుంచి అన్ని విషయాలు కూడా కానీ ఈవేళ ఈ ప్రభుత్వం అధికార యంత్రాంగం చెప్పే విషయాలు కరెక్ట్ కాదని మీకు ఎవరు చెప్తున్నారు మీ దగ్గర ఉన్న ముఠా ఎవరు గూడు పుఠాని ఎవరు అని అడుగుతున్నాను నేను మీకు ఏ లెక్క ఇవ్వాలన్నా మీకు ఏ లెక్క ఇవ్వాలన్నా అధికార యంత్రాంగమే ఆ అధికార యంత్రాంగాన్ని కాలరాసి కాలదోచి మీరు ఎవరు మీ వేళ ఈ సంజాయిషి వాళ్ళకి వ్యతిరేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ గా నిర్వర్తిస్తుంది అనేది భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది వీళ్ళకి కేంద్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం చెప్తున్న విషయాలు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఒప్పందం జరిగిన తర్వాత వాళ్ళ జీతాలు తగ్గిపోవడం ఏంటండి జీతాలు తగ్గిపోయే పరిస్థితి ఇవాళ అలానే కొంతమంది టీచర్లు అయితే ప్రభుత్వానికి ఎదురుగా డబ్బు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఈ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నా ఈ పరిస్థితికి ప్రధానమైనటువంటి కారణం రాష్ట్ర ప్రభుత్వం రంగరాజు గారండి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆదాయాన్ని కోల్పోవడం అసలు ఆదాయమే లేదు ఈ ప్రభుత్వం దగ్గర పూర్తిగా ఖాళీ అయిపోవడం జీతాలు ఇవ్వలేని పరిస్థితి రావడం దీనికి కారణం ఏంటి అని అడుగుతున్నాను నేను మీ అందరూ కూడా నేను ఒకటే తెలియజేస్తున్నాను 18000 రూపాయలు 25000 రూపాయలు ఇసుక లారీ అమ్ముతున్నారు ప్రభుత్వానికి ఎంత వస్తుందంటే 100 కోట్లు కూడా రావడం లేదు ప్రభుత్వానికి బీజేపీ ఒకటే తెలియజేస్తుంది ఈ ఇసుకని తక్కువ కమ్మి గతంలో ఫ్రీ ఇసుకని అమ్మేవారు గత ప్రభుత్వ సమయంలో అది లారీ 2 యూనిట్స్ 5000 అమ్మేవారు ఇప్పుడు దాన్ని 10000 అమ్ముతున్నారు నేను చెప్తాను దాన్ని 4000 కే ఇచ్చి రాష్ట్రానికి 5000 కోట్లు వస్తాయి ప్రతి సంవత్సరం కూడా 4000 కే ఇవ్వచ్చు రాష్ట్రానికి 5000 కోట్లు వస్తాయి ఎర్ర చందనం అది రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో పడితే ఈవేళ ఎర్ర చందనం అమ్మి రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకోవాలి ప్రజాస్వామ్యాన్ని దాన్ని వినియోగించుకోవాలి ఒక కుంటైన్ చేశారు డిఎస్పిగా ఇష్టం వచ్చినట్లు అమ్మేస్తున్నారు ఇవాళ అదంతా కూడా కొట్టుపోతున్నారు గతంలో ఉన్న కాంతారావు గారు కొంతమంది కాల్ చేశారు కానీ ఈవేళ ఆఫీసర్ లేకుండా చేశారు దాని ఆదాయ వనరులుగా మార్చుంది భారతీయ జనతా పార్టీ వేల కోట్ల రూపాయలు ఈవేళ ప్రభుత్వం యొక్క ఆదాయ వనరులుగా మార్చే ప్రయత్నం చేస్తుంది ఒంగోలులో గ్రానైట్ ఉంది
ఒక 5 ఎకరాలు ఉంటే 2500 కోట్లట ఎవర్దండి ఇది ఈ గ్రానైట్ ఇది ప్రభుత్వ పరం చేస్తది ఇది ప్రజా పరం చేస్తది ఈ గ్రానైట్ ని రెడ్ గ్రావెల్ అండి ఎక్కడికి ఎక్కడ అమ్మేస్తున్నారు ఎర్ర మట్టిని కొల్లగొడుతున్నారు ఎమ్మెల్యేలు ఎక్కడికి ఎక్కడ అమ్మేస్తున్నారు వాళ్ళ మాంగర్లు వెళ్ళి ఒక కాన్స్టిట్యూన్సీలో అయితే వాళ్ళ మావలు వెళ్ళి ఆ లారీలు అమ్మేస్తున్నారు అది వరకు 3000 2000 1500 ఉండేది ఎర్ర మట్టి ఈవేళ దాన్ని 5000కి అమ్మేస్తున్నారు మేము అతి చౌకగా ఇచ్చి వేల కోట్లు వేల రాష్ట్రానికి రాబడతాం ఈ విధంగా నేను అనేక విషయాలు చెప్పగలను దీని పరిష్కారం ఎవరు ఈ యొక్క ఆందోళనకి డబ్బు లేకపోతే గత ప్రభుత్వంలో కూడా ఆఖరు సమయంలో పిఎఫ్ కూడా వాళ్ళు విత్డ్రా చేసుకునే పరిస్థితి లేకపోయింది గత ప్రభుత్వంలో ఈ యొక్క విధానాలకు ప్రధానమైన కారణం ఆదాయ వనరుల సంపద వాళ్ళు దాన్ని ప్లాన్ చేసుకోలేక ఈ ఆదాయ వనరులన్నీ కూడా అధికార పార్టీ పరమైపోతున్నాయి ఆదాయ వనరులన్నీ కూడా అధికార పార్టీ పరమైపోతున్నాయి మనలేమో అప్పులు పరం చేస్తున్నారు ఆదాయం ఈ వనరులన్నీ కూడా అధికార పార్టీ పరం మన ప్రజలందర్నీ కూడా అప్పులమయం అప్పులు పాలు చేసే భయం ప్రజల్ని అప్పులు పాలు చేయకుండా ఆదాయ వనరులను నింపి ఆదాయ వనరులను నింపి విష్ణువర్ధన్ రెడ్డి గారి వేదిక మీద రావాల్సిన కోట ఆదాయ వనరులను నింపి ఇలాంటి సీఎం రమేష్ గారు రాజ్యసభ సభ్యులు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం ఆదాయ వనరులను నింపి ఇలాంటి వివాదాలకి తావు లేకుండా చేసే పార్టీ ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను ఆదాయ వనరుల్ని రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు సంపాదిస్తుంది దీని దగ్గర విధి విధానాలు భారతీయ జనతా పార్టీ దగ్గర ఉన్నాయి మోడీ గారు ఎక్కడన్నా ఒక్క దాన్ని ఆపేరా అండి 14 ఫైనాన్స్ 15 ఫైనాన్స్ ఎన్ఆర్ఇజిఎస్ నిధులు గ్రామాలకు ఇచ్చే నిధులు స్వచ్ఛ భారత్ నిధులు సర్వశిక్ష అభియాన్ నిధులు రైతులకు 6000 రూపాయలు ఇచ్చే నిధులు పిల్లలకు బట్టలు కుట్టించడం మధ్యాహ్నం భోజన పథకానికి మీరు ఆపుతున్నారు కావాలంటే కానీ మోడీ ఆపుతున్నాడు అండి ఎందుకు మోడీ ఆపడం లేదు ఎందుకు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ చెప్తుంది ఇవాళ జీఎస్టీ లక్ష కోట్లు దాటిపోయింది ఇది ఆదాయాన్ని పెంచే మార్గం నేను అలాంటి విధానాలని ఈ రాష్ట్రంలో మీకు అనేకమైనవి నేను ప్రతిపాదిస్తున్నాను ఈ మట్టంకునే విధానాన్ని చరమగీతం పడుతుంది ఇవి నేను ఆశామాషిగా మాట్లాడటం లేదు ఈ ఆదాయాన్ని పెంచే విధానం అప్పులు పాలను తగ్గించే విధానం ప్రజలను అప్పుల నుంచి తొలగించే విధానం మోడీ వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థని అనేక విధాలుగా మెరుగుపరిచి అప్పులు తీర్చి ఇవాళ పరిపాలన సాగిస్తున్నాడు మీరు అవినీతి చేస్తూ అభివృద్ధి లేకుండా అప్పులు చేస్తూ పరిపాలన చేస్తున్నారు నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఇవాళ భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను ఈ విధంగా మేము 12:30 వరకు మా పెద్దలందరూ మాట్లాడతారు తర్వాత మేము ఇక్కడి నుంచి సంక్రాంతి సంబరాలు ముగింపుకు పెడుతున్నాం ఆ ముగింపుకు పెడుతుంటే ఆ సంబరాలు జరిపిస్తుంటే మా బ్యానర్లు దింపేస్తున్నారు మా పోస్టర్లు దింపేశారు వాళ్ళకి ఎందుకంటే ఈ ధర్మబద్ధమైనటువంటి సంక్రాంతి సంబరాలకు సంబంధించినటువంటి గంగిరెద్దులు చూడలేరు వాళ్ళు హరిదాసులు చూడలేరు వాళ్ళు ముగ్గులు పొట్టిని చూడలేరు వాళ్ళు ఏం చూస్తారు వాళ్ళు క్యాసినో చూస్తారు చీర్ గర్ల్స్ని చూస్తారు చీర్ గర్ల్స్ని కాదు మా తమ్ముడిని చెప్తున్నా ఆ మంత్రిని పొరవైన మంత్రిని హాఫ్ షర్ట్లు వేసుకున్న వాళ్ళని కాదు గంగిరెద్దులు చూడమని అవి చూపించడానికి మేము అక్కడికి పెడుతున్నాం దాన్ని కూడా చూడలేనటువంటి కళ్ళు పెట్టుకుని చూడలేనటువంటి ప్రభుత్వం ఆల్టర్నేటివ్ విధానాలు చెప్పింది భారతీయ జనతా పార్టీ ధర్మబద్ధంగా ఒక ప్రభువు ఒక రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రభువు ఒక రాజు ధర్మానికి సంబంధించినటువంటి అంశాన్ని రాష్ట్రానికి చూపించాలి తప్ప ఇలాంటి విధానాలు కాదని ఆల్టర్నేటివ్ ఎజెండా ప్రతిదానికి కూడా ఆల్టర్నేటివ్ ఎజెండా 24న బీజేపీ అధికారంలోకి వస్తుంది రాష్ట్రంలో సంక్రాంతి సంబరాల్ని మండల స్థాయి దాకా సంక్రాంతి సంబరాల్ని అధికారంగా భారతీయ జనతా పార్టీ నిర్వర్తిస్తుందని మీ అందరు కూడా తెలియజేస్తూ ఈ యొక్క
నిరసన దీక్షను ఉద్దేశించి మన మాజీ అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మణారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రాష్ట్ర అధ్యక్షులు వీరరాజు గారు, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, రాష్ట్ర ప్రభుత్వ అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల న్యాయపరమైనటువంటి కోరికలు ప్రభుత్వం తీర్చాలి అనేటువంటి డిమాండ్తో ఈ రోజున రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉద్యోగులకి మద్దతుగా ఈరోజు తెలిపిన ఈ నిరసన సభకి విచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా నా నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇది ప్రభుత్వం కాదు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. జగన్మోహన్ రెడ్డి 2019కి ముందు ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ రకంగా అయితే నమ్మించినాడో అదే రకంగా ఉద్యోగస్తుల్ని కూడా నమ్మించినారు. నేను ఉన్నాను, నేను విన్నాను, సిపిఎస్ రద్దు చేస్తాను, కాంట్రాక్ట్ వర్కర్స్ని రెగ్యులరైజ్ చేస్తాను, ఈ రకంగా వినపడింది వినపడింది అన్నీ వచ్చిన వారం రోజుల్లోనే చేస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట పడింది ఎవరి మీద అని అంటే గ్రామ పంచాయతీ స్థాయిలో కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేసేటువంటి వాళ్ళ మీద పడినటువంటి పరిస్థితి. తన కార్యకర్తల్ని విలేజ్ అసిస్టెంట్స్గా పెట్టుకొని గ్రామ సచివాలయాలని చెప్పి అప్పటి వరకు గత 10-15 సంవత్సరాలు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగాలు అవన్నీ కూడా వాళ్ళందరినీ తీసేసి తన కార్యకర్తల్ని ఉద్యోగాలు ఇచ్చుకొని వచ్చినప్పటి నుంచి కూడా తన కార్యకర్తలకి ఉద్యోగాలు ఇచ్చుకోవడం, తన వ్యవస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చుకోవడం, పిఆర్ఓల పేరుతోనూ లేకపోతే అడ్వైజర్స్ పేరు మీద ఒక్కొక్కరికి 4 లక్షల జీతాలు, 3 లక్షలు, 2 లక్షల జీతాలు ఇచ్చి అడ్వైజర్స్ ఎప్పుడూ లేదు. ఆంధ్ర రాష్ట్రం పుట్టిన తర్వాత ఇంతమంది అడ్వైజర్స్ పేరు మీద, అది వాళ్ళ సొంత వ్యవస్థలో సంస్థలో పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తలకి పునరావాసం కల్పించేటువంటి ఒక వ్యవస్థను తయారు చేసి ఈ 2.5 దగ్గర దగ్గర 3 సంవత్సరాలు కావస్తుంది, 3 సంవత్సరాల్లో ఒక ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం కల్పించకుండా పోలీస్ కానీ టీచర్స్ కానీ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఇవ్వకుండా, జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా మరి ఈ రోజున ఉద్యోగస్తులకి న్యాయపరంగా రావాల్సినటువంటి పిఆర్సీ కానీ లేదా తాను అధికారంలోకి వస్తే వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పినటువంటి నీ మాట కానీ లేదా గత 25-30 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ లేబర్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళని రెగ్యులరైజ్ చేసేటువంటి విషయంలో కానీ వాళ్ళందరికీ కూడా తీవ్రమైనటువంటి
మోసం చేసి నీ వ్యాపారం మాత్రం ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఉంది. ఆంధ్రరాష్ట్ర చరిత్రలో జగన్ మోహన్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సాధించినంత లాభాలు ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇంతవరకు నేనైతే చూడలా. నేను పుట్టక ముందు గాని పుట్టిన తర్వాత గాని ఈ రకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను మొత్తం సెంట్రలైజ్ చేసుకొని వ్యాపారం చేసుకున్నటువంటి ముఖ్యమంత్రిని ఒక జగన్ మోహన్ రెడ్డిని మాత్రమే చూశాను. ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని నాశనం చేసినావు, అన్ని సంస్థల్ని నాశనం చేసినావు. విద్యా రంగాన్ని దగ్గర నుంచి తీసుకుంటే కాంట్రాక్ట్ లేబర్ దగ్గర నుంచి తీసుకుంటే, భవన నిర్మాణ కార్యక్రమాలను తీసుకుంటే, వ్యాపారాల దగ్గర నుంచి తీసుకుంటే, పరిశ్రమల దగ్గర నుంచి తీసుకుంటే, ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నాశనం చేసిన నీ జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాత్రం బ్రహ్మాండంగా ఉంది రాష్ట్రంలో. వ్యాపారం, ఇసుక వ్యాపారం కానీ, మైనింగ్ వ్యాపారం కానీ, లిక్కర్ వ్యాపారం కానీ, ఇంకా మాంసం వ్యాపారం చేస్తాట, చేపల వ్యాపారం చేస్తాట, సినిమా టికెట్ల వ్యాపారం చేస్తాట. ఈ రాష్ట్రంలో ఎవరు ఏ వ్యాపారాలు చేసుకోకూడదు. ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప ఈ రాష్ట్రంలో ఎవరు ఏ వ్యాపారం చేసుకునేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితిని తయారు చేసి ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాళ్ళ మీద పోలీస్ కేసు పెట్టినటువంటి, పోలీస్ కేసులు పెట్టి పోలీసుల చేత హరాసేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ పూర్తిగా అధికార పార్టీ కొమ్ము కాస్తూ, అధికార పార్టీ నాయకులు ఏది చెప్తే అది చేస్తూ, ఎవరైనా అధికార పార్టీ నాయకుల్ని విమర్శిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని హింసించేటువంటి పని తప్ప ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకి ఇంకొక పని లేకుండా పూర్తిగా పోలీసు వ్యవస్థని దిగజార్చినటువంటిది, పూర్తిగా దిగజార్చినటువంటి పరిస్థితి. 2014 తర్వాత కొంత దిగజారితే ఇవాళ అసలు పూర్తిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ వైఎస్ఆర్సిపి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సెక్యూరిటీ గార్డుల కింద పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థల్ని, సంస్థల్ని నిర్వీర్యం చేసి ఈ రాష్ట్రాన్ని రివర్స్ గేరింగ్లో, రివర్స్ టెండరింగ్లో, ప్రతిదీ రివర్స్ టెండరింగే, రివర్స్లో 25 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని 2.5 సంవత్సరాల్లోనే వెనక్కి తీసుకెళ్ళినటువంటి ఘనత ఈ రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఉద్యోగస్తుల న్యాయపరమైనటువంటి కోరికల్ని తీర్చాలి. వాళ్ళు ఏమడుగుతున్నారు, మాకు పాత జీతాలు ఇవ్వండి అని అడుగుతున్నారు. మీరు ఎట్లాగూ కొత్త జీతాలు పిఆర్సీ పెంచలేరు అనేటువంటిది పాపం అర్థం చేసుకున్నారు. వాళ్ళు అర్థం చేసుకొని ఏ పరిస్థితికి వచ్చారంటే, అయ్యా మాకు ఇప్పుడు ఇచ్చేటువంటి జీతాల కన్నా కూడా తగ్గించడం అనేటువంటిది ఎప్పుడు చరిత్రలో లేదు, మేము అర్థం చేసుకుంటాం. మీరు ఏదైతే ప్రభుత్వంలోకి రాగానే అయ్యారు ప్రకటించినారో, ఇవన్నీ చేసినారో, ఇప్పుడు వచ్చేటువంటి జీతాలకి తగ్గకుండా మాకు జీతాలు, పాత జీతాలు ఇవ్వమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. మరి వాళ్ళ న్యాయపరమైనటువంటి కోరికల్ని ప్రభుత్వం తీర్చాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అమ్ముంచాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను అంగీకరించాలి. జై భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ జిందాబాద్. జిందాబాద్. ఉద్యోగులు, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను అంగీకరించాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయుల న్యాయమైన కోరికలను పరిష్కరించాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయుల న్యాయమైన కోరికలను పరిష్కరించాలి. భారత్ మాతాకి జై. ఇప్పుడు మనల్ని ఉద్దేశించి శ్రీ వాకాటి నారాయణ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. ఉద్యోగస్తులకి
కొత్తగా తీసుకొచ్చినటువంటి పిఆర్సీలో న్యాయం జరగడం లేదు అని చెప్పని వాళ్ళ ఉద్యోగస్తులకు మద్దతుగా ఈ వేదికను ఏర్పాటు చేసి ఈ నిరసన తెలుపుతున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి మా రథసారథి అయినటువంటి మా సోమవీర్రాజు గారికి, పెద్దల కన్నాలక్ష్మణ గారికి, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ గారికి, మాధవ్ గారికి, ఆదినారాయణ రెడ్డి గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి బీజేపీ కుటుంబ సభ్యులకు, మీడియా ప్రజలకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాను. పెద్దలందరూ కూడా అనేక మంది మీకు అన్ని విషయాల్లో కూడా తెలియజేయబోతున్నారు. ముఖ్యంగా నేను రెండు విషయాలు మాత్రం క్లుప్తంగా మీకు విన్నవించుకుంటున్నాను. ఇవాళ ఉద్యోగస్తులందరూ కూడా వీధిలోకి వచ్చారు. ఎందుకు రావడం జరిగింది అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఎక్కడైనా పిఆర్సీ అంటే పేజ్ రివిజన్ కమిటీ ఒకటి అయిన తర్వాత నార్మల్గా ఏమవుతుంది, అయ్యా పిఆర్సీ వస్తుంది అంటే ఆశతో ఆ కుటుంబంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తుడు తన ఇంట్లో వాళ్ళకి ఏదైనా సరే ఈఎంఐలు పెంచుకునేదానికనో కారు కొనుక్కునేదానికో ఇంకొక 3,000 రూపాయలు ఉద్యోగం పెరుగుతుంది నాకు డబ్బులు వస్తాయని, లేదా ఇంటికి తగ్గ టీవీ కొనుక్కోవాలనో వాషింగ్ మిషన్ కొనుక్కోవాలనో అనేటువంటిది ఉద్యోగస్తుడు ఆలోచిస్తాడు. మరి ఇది ఎక్కడాలనేటువంటి విధంగా పిఆర్సీ వస్తే గతంలో వచ్చేటువంటి వేతనం కంటే కూడా తగ్గిపోతూ ఉంటే మరి ఆ కుటుంబం ఏమవ్వాలి, వాళ్ళ పిల్లలు చదువులు ఏ విధంగా చదివించుకోవాలి, ఇవాళ ఉప్పులు పప్పులు నూనె అన్నీ నిత్యావసర ధరలు బియ్యం అన్నీ కూడాను ఆకాశాన్ని అంటిపోయాయి, మరి ఆ ఉద్యోగస్తులు ఏ విధంగా బతకాలి, ఉద్యోగం మీదనే ఆధారపడి ఉన్నాడే అతను. కాబట్టి ఇటన్నిటినీ కూడా వాళ్ళు ఆలోచించుకున్నారు. కాబట్టి అయ్యా రామచంద్ర, మాకు పిఆర్సీలో మాకు కావాల్సినటువంటి డిఏ కానీ ఐఆర్ కానీ ఇవ్వండి, మేము బతికేదానికి సాధ్యంగా ఉంటుంది, మేము ప్రభుత్వానికి ప్రజలకి వారధిలాగా పనిచేస్తూ ఉన్నాం, ఆ కరోనాలో కూడా మేము అందరికీ కూడా మరి పనిచేస్తూ ఉన్నాము, ముఖ్యంగా విద్యార్థులకు అందరికీ కూడా చదువు చెప్పి ఉన్నత స్థాయికి తీసుకొచ్చేదానికి మా వంతు శ్రీకారం చుడుతున్నామని చెప్పినటువంటి ఆలోచనని అందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి ఆ ఉపాధ్యాయులకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ మీద దుష్ట ప్రచారం చేస్తూ ఉన్నారు, వీళ్ళు సక్రమంగా పనిచేయడం లేదని చెప్పని వాళ్ళ చేతిలో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థల్ని ముందుకు పంపించి గ్రామాల్లోకి మేము ఇంత జీతం ఇస్తా ఉన్నాం అయినా కూడా వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పినటువంటి ఆలోచనని కరపత్రాలు పంపిణీ చేసి కరపత్రాల ద్వారా ముద్రించి మరి గ్రామాల్లోని పట్టణాల్లో కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. చాలా బాధాకరం, ఎందుకంటే ఇది కుటుంబం, ప్రజలు లేదా ఉద్యోగస్తులు ముఖ్యమంత్రి గెలిపించిన తర్వాత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఉంటాడు, దానికి సంబంధించినటువంటి మంత్రులు ఉంటారు. ఈ కుటుంబంలో ఎక్కడైనా ఏమైనా జరిగినప్పుడు ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరికొకరు చర్చించుకోవాలి, దానికి కావాల్సినటువంటి ఫలితాలని తీసుకొచ్చే విధంగా ప్రభుత్వాన్ని ముందుకు వెళ్ళాలి. కానీ ఈ విధమైనటువంటి కేసులు పెట్టించడం, ఎక్కడైనా సరే ఒక ఉద్యోగస్తుడు గట్టిగా మాట్లాడితే వెంటనే అతనికి ఏం మచ్చలు ఉన్నాయో, వాళ్ళ ఇంట్లో ఇంకా ఎంతమందికి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా వ్యాపార పరంగా అని చెప్పని మరి పోలీసు యంత్రాంగాన్ని ముందుకు పంపించి వాడి మీద కేసులు పెట్టిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఎవరైనా న్యాయం అడిగితే మరి ప్రజాస్వామ్యం లేకుండా మరి నడ్డి విరిచేటువంటి మార్గంలో ఇవాళ ఈ ప్రభుత్వం వెళ్తూ ఉంది. ఇది మంచిది కాదు. ఎంతోమంది నియంత్రణలు చూసినటువంటి ఈ ప్రపంచం ఈ నియంతృత్వాన్ని ఇంకా సాగనివ్వరు అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోమని చెప్పని ఈ ప్రభుత్వాన్ని నేను వేడుకుంటూ, ఇవాళ న్యాయపరమైనటువంటి పిఆర్సీలో వాళ్ళు అడిగినటువంటి ప్రతిదీ కూడా న్యాయపరంగానే ఉంది కాబట్టి వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి. అప్పటి దాకా భారతీయ జనతా పార్టీ వాళ్ళ వెనువండి ఉండి సోమవీర్రాజు గారి నాయకత్వంలో వాళ్ళకి అన్నీ కూడాను అన్ని విధాలా సహకరిస్తామని చెప్పని నేను తెలియజేసుకుంటూ ఈ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. జై భారత్ మాతాకి!